బిగ్ బాస్ సీజన్ 5 బిగ్ బాస్ సీజన్ 5 సండే ఫండే ఎపిసోడ్ ఎలా జరిగిందో రివ్యూలో చూసేదాం సండే అంటే నాగార్జున డిఫరెంట్ టాస్క్ తో వచ్చేస్తారు అందర్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఆల్రెడీ శనివారం క్లాస్ అయిపోయింది కానీ ఎవర్ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లేరు రవి లోబో అలాగే వీళ్ళతో పాటు మానస్ ఇంకా చాలా మంది నామినేషన్స్ లో ఉన్నారు వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎక్కువగా రవి అండ్ లోబో లాస్ట్ లో వస్తారని లోబో ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు सो एपिसोड स्टार्टिंग दिवाली तो मोदलैंदी ओकटा रेंडा नालुगु गंटल संबरं सायंत्रं आरु गंटलकी मोदलै धूम धमाकाता सागिंदी सीजन फोर कंटेस्टेंट्स नी तीसुकोनोच्ची हाउस लो रच्चरच्च चेशारु दिवि अलागे मोनल डांस हंगामा सोहेल इंका अरियाना स्ट्राटजी गेम प्लान అన్నిటికంటే హైలైట్ సుమక్క సుమక్క వచ్చి హౌస్ మేట్స్ తో వాళ్ళ అసలు రంగుల్ని ఇండైరెక్ట్ గా చెప్తూ గట్టిగానే క్లాస్ పీకింది మొత్తానికి సిరికి మరి షన్ను చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే నువ్వు టైటిల్ విన్ అవుతావా అంటూ గట్టిగానే కాదు డైరెక్ట్ గానే అడిగేసింది సో ఇంకా చాలా మందికి వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ ఏంటి బయట ఎలా అనుకుంటున్నారు అనే దాని గురించి ఓపెన్ గానే చెప్పారు సో మిస్ బిగ్ బాస్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి నేను మిసెస్ బిగ్ బాస్ అంటూ చెప్పింది సో సుమా వచ్చి హడావిడి బాగానే చేశారు ఇక ఆ తర్వాత అవినాష్ ఇంకా అవినాష్ తో పాటు మాస్టర్ బాబా మాస్టర్ వచ్చి అందరినీ రచ్చరచ్చ చేశారు హౌస్ మేట్స్ లో ప్రియాంక అందరితో ఎలా ఉంటుందో అవినాష్ బాగానే ఎక్కువగా చేశాడు అనిపించింది ఇక అరియానా ఇంకా సోహెల్ వాళ్ళ కోసం మంచి గేమ్స్ తెచ్చి కంటెస్టెంట్స్ కి గిఫ్ట్లు కూడా తెచ్చారు ఇక బిగ్ బాస్ ఎవరు బెస్ట్ పటాకా జోడి అనే టాస్క్ ఇచ్చారు వీళ్ళకి చాలా గేమ్స్ పెట్టారు ఇంకా సెలబ్రిటీస్ గురించి చెప్పాల్సి వస్తే శ్రేయ మోజ్ కి ప్రమోట్ గా అక్కడికి వచ్చి హౌస్ మేట్స్ తో మోజ్ జోడి డాన్స్ చేయించింది ఇక మెహరీన్ మారుతి ఇక సంతోష్ శోభన్ వాళ్ళ కొత్త మూవీ ప్రమోషన్ కోసం వచ్చేసారు సో అక్కడ వాళ్ళతో టపాకాయలు అమ్మించారు ఇక ఆ టాస్క్ లో గెలిచింది మాత్రం ఫస్ట్ గా చాలా జెన్యూనిటీ గా అనిపించింది మారుతికి అమ్మాయి అంటే సిరి బాగా నచ్చేసింది ఆ తర్వాత రవి ఇంకా యానీ మాస్టర్ ఇంకా లోబో అండ్ విశ్వ సో వీళ్ళు బెస్ట్ జోడీస్ గా సెలెక్ట్ చేశారు వీళ్ళతో పాటు ఇక హౌస్ లో నాన హంగామా చేసింది మాత్రం కల్పన సింగర్ కల్పన హౌస్ మేట్స్ గురించి పాడిన పేరడీ సాంగ్స్ నే చూసారు రియల్ గా వండర్ఫుల్ కాజల్ కి ఇంకా రవికి బాగా యాప్ట్ గా జరిగింది ఇక షన్ను కోసం స్పెషల్ గా సాంగ్ రాసుకొని వచ్చినట్టు చెప్పారు నిజంగా ఇట్స్ రియలీ వండర్ఫుల్ బాగుంది ఆ ర్యాప్ సో కల్పన గారు స్టీల్ ద షో అంటే బాగా ఎంటర్టైన్ అయ్యారు అండ్ సాంగ్స్ ఆమె పాడుతూ ఉంటే లైవ్లీగానే ఉండి కంటెస్టెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక హౌస్ మేట్స్ అందరూ అలా గేమ్స్ ఆడుతూ ఉంటే ఒక్కొక్కరిని సేఫ్ చేసుకుంటూ వచ్చారు చివరికి మిగిలింది లోబో ఇంకా రవి యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టే లోబో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అందరూ ఆల్రెడీ లోబో గత వారం ఎలిమినేట్ అయ్యారనుకొని ఏడ్చారు కాబట్టి ఈసారి ఏడవలేదు అలాగే వాళ్ళ చేత మన నాగార్జున మాట్లాడించను లేదు సో లోబో బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా హౌస్ లో నుంచి వెళ్ళిపోయాడు సో ఇంతవరకు జరిగిన స్టోరీ ఇది సండే ఫండేలో ఉన్నటువంటి నామినేషన్ హీట్ ని రేపు ఎలా తీసుకొస్తారో మాత్రం చెప్పలేదు ఎందుకంటే పండగ కోసం మన ఎడిటర్ గారు బాగా కష్టపడినట్టున్నారు అందుకే ప్రోమో ఇంకా ఇవ్వలేదు నామినేషన్స్ ఎలా ఉండబోతాయి సో మండే వచ్చేస్తుంది కదా సో నామినేషన్స్ హీట్ లో ఈసారి ఎవరు ఉండబోతారు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ నుంచి బయటపడతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సో సండే ఫండే దివాళీ హంగామా అడ్వాన్స్ గా సంబరాలు జరుపుకుని పటాకా జోడి అవార్డుని గెలుచుకుంది మాత్రం హౌస్ లో జెస్సీ ఇంకా రవి వాళ్ళ డాన్స్ కూడా శ్రేయాకి భలే నచ్చిందట నాకైతే పింకీ అండ్ మానస్ డాన్స్ బాగా నచ్చింది సో పింకీ మూవ్స్ ఆర్ ఎక్సలెంట్ అసలు సూపర్ నేనైతే వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నారు కానీ అన్ప్రిడిక్టబుల్ గా మన రవికి ఎందుకు వచ్చిందో అయితే అర్థం కాలేదు సో హౌస్ లో మస్తుగా దీపావళి సెలబ్రేషన్ సందర్భంగా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు షణ్ముఖ్ అసలు షణ్ముఖ్ ఇలా ఏడుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు ఎందుకంటే ఎప్పుడు దాచేస్తూ ఉంటాడు తన కన్నీళ్ళు కాకపోతే తన లెటర్ని మిస్ అయ్యాడు కదా ఆ లెటర్ కనిపించేసరికి చాలా ఎమోషనల్ అయ్యాడు అండ్ ప్రేక్షకులు విల్ సా ద రియల్ షణ్ను ఇంక మీదటి నుంచి అంటూ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అలాగే సుమాకు కూడా రవిలో న్యూ షేడ్స్ చూడాలని మరి అసలు యాంకర్ రవి అంటే ఏంటో ఇక్కడ చూపించలేదని చెప్తోంది మన స్ట్రాటజిక్ ప్లేయర్ గేమ్ ఆడి ఆడి టైర్డ్ అయిపోయారని సుమాక్క తెలియలేదనుకుంటా ఎనీవేస్ ఇది హౌస్ లో కాన్ఫ్లిక్ట్స్ తో పాటు మరి దీపావళి సెలబ్రేషన్స్ కోసం టీఆర్పీని పెంచుకోవడానికి గంటన్నర షోని 4 గంటలు లాగారు సో ప్రేక్షకులు అందులో మిగతావి చూసారో లేదో తెలియదు కానీ మిగతా ప్రేక్షకులకు మాత్రం కొంచెం అది కాస్త ఎంటర్టైన్మెంట్ జోష్ కాస్త ఎక్సైట్మెంట్ మిస్ అయిందని అనిపించింది సో దసరా ఈవెంట్ వాటికి బాగానే క్లిక్ అయ్యాయి కానీ ఈసారి దివాళీ ఈవెంట్ కొంచెం చప్పగా జరిగినట్టు అనిపించింది
వాట్ అబౌట్ యూ అండ్ ఏ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు శ్రియ రవి ఇంకా జెస్సీ డాన్స్ ని బాగుందని చెప్పింది కదా సో మీకు ఎవరి డాన్స్ నచ్చింది ఇక అలాగే హౌస్ మేట్స్ గురించి సుమ చెప్పిన మాటల్లో ఎవరిది కరెక్ట్ అనిపించింది సో ఇంకెవరిదైనా జడ్జిమెంటల్ గా అనిపించిందా స్టిల్ హౌస్ లో నకాబ్ అంటే మాస్క్ వేసుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు డు యూ థింక్ శ్రీరామ్ అంటే గొడవకు వచ్చేస్తారేమో నేను అలా చెప్పట్లేదు చెప్తున్నా జనరల్ గా సో హౌస్ మేట్స్ లో ఆదివారం సండే ఫండే దివాళీ సెలబ్రేషన్స్ కి పట్టాకా జోడీలు అయితే నమోదైపోయారు మరైతే నెక్స్ట్ వారం ఎలిమినేషన్స్ లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సీ యూ ఆన్ టుమారోస్ రివ్యూ